రాష్ట్రంలోని 9వ డివిజన్ పరిధిలోని నవాబుపేట, నజీర్తోట, పెద్దపత్తివారి స్కూల్ తదితర ప్రాంతాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు నెల్లూరు శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్. ఈ సందర్భంగా డాక్టర్ పి అనిల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురానుగా, ఒక బైబిల్గా భావించి, ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోని నమ్మి ప్రజలు మనకు ఒక ఆధారం ఇస్తే మేనిఫెస్టోని మాటాతూచి తప్పకుండా పనిచేసేవాడే నాయకుడని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోని తూచా తప్పకుండా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అందించారు. ఎన్టీఆర్ అభిమానులు ఏది వాస్తవమో తెలుసుకుని 2024లో జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్, 9వ డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులు రెడ్డి, రామకృష్ణ, శివకుమార్, వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఒక మేనిఫెస్టో ఇస్తే ఆ మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావించి, అంటే ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే ఆ మేనిఫెస్టోని నమ్మి ప్రజలు మనకి ఒక అధికారం ఇస్తే ఆ మేనిఫెస్టోలో మనం ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా చేసేవాడే ఒక నాయకుడు. 2014లో చంద్రబాబు నాయుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తే కరెక్ట్గా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోనే టీడీపీ వెబ్సైట్లో లేకుండా చేసిన ఘనత ఆనాటి ప్రభుత్వం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 పేజీల మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఎన్నికలై ప్రజలు ఓట్లు ఎంచుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మేనిఫెస్టోని ప్రతి దీంట్లో చూపించి దాదాపు 99% ఆ హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నిన్న చెప్పినట్టు, కొంతమంది చెప్పినట్టు, ఒక ఫేక్ మహానాడు. ఎవరినైతే చంపి, మానసికంగా చంపి, వెన్నుపోటు పొడిచి, ఈరోజు ఏదైతే ఆయనకి దండలేసి అక్కడి నుంచి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాడంటే దాన్ని బట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి మోసపు మనిషి మళ్ళీ మోసం చేసేదానికి ప్రజలకు ఒక అబద్ధపు హామీలతో ముందుకు వస్తున్నాడు. గతంలో ఏదైతే డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా, రైతులకి పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి తుత్తు మంత్రంగా మాఫీ చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు ఫేక్ దాంతో మళ్ళీ వస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఒక్కటే చెప్తా ఉన్నా, అయ్యా ఎన్టీ రామారావు గారి అభిమానులకి సూటిగా చెప్తా ఉన్నా, ఇది నిజంగా మీరు ఆ మహనీయుడు ఏదైతే తెలుగు జాతి గౌరవాన్ని కీర్తి స్థాయికి తీసుకువెళ్ళిన నాయకుడు, ఈ భారతదేశంలో చాటి చెప్పిన వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, నే అభిమానించే ప్రతి గుండెకి చెప్తున్నా, నిజంగా మీరు నిజంగా ఎన్టీ రామారావు అభిమానించే వాళ్ళైతే, నిజంగా మీరు ఎన్టీ రామారావుని గుండెల్లో పూజించుకొని ఒక తండ్రిలాగా దేవుడిలాగా పూజించే ప్రతి ఒక్కరికి ఈ మాట వర్తిస్తుంది. అయితే అదే వ్యక్తిని చెప్పులతో కొట్టిన వ్యక్తిని, మానసికంగా శోభించి చనిపోయేలా చేసిన వ్యక్తిని సాక్షాత్తు ఎన్టీ రామారావు గారే చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడారు అందరికీ తెలిసిన వ్యక్తిని ఇంకా ఆ వ్యక్తికి ఓట్లేయాలని ఆలోచన చేస్తున్నారు అంటే ఇంకా మీరు నిజమైన అభిమానులా ఎన్టీ రామారావుకి, లేకపోతే నిజమైన భక్తుల ఎన్టీ రామారావుకి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందని చెప్తే రోజు తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఒక తండ్రి లాంటి వ్యక్తిని, దేవుడు లాంటి వ్యక్తిని, మహనీయుని చెప్పులతో కొట్టిన వ్యక్తికి ఇంకా కూడా ఎన్టీ రామారావు అభిమానులు ఎవరికైనా నన్ను తిట్టుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, మీ ఒంట్లో ఇంతైనా సిగ్గు శరం లోషం లజ్జా మానం ఉంటే ఎన్టీ రామారావుకి ఆత్మశాంతి ఇచ్చే వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు తొక్కే తొక్కుడికి నిజంగా ఎన్టీ రామారావు ఈరోజు ఆత్మశాంతిస్తుంటుంది, సంతోషంగా ఉంటుంది. నిన్న 2 రోజులు ఎన్టీ రామారావు ఆత్మకు శోభించుంటుంది, నన్ను చంపి, నన్ను నా పదవి పీక్కొని ఈడే నాకు దండలేస్తున్నాడే అని చెప్పి ఏడుస్తుంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి సంతోషం ఉంటుంది, తొక్కాడు రాజా ఈ చంద్రబాబు నాయుడు అని. కాబట్టి ఏ వ్యక్తికి ఓటు వేయాలో ఎన్టీ రామారావు, మళ్ళీ ఇప్పుడైనా
అందరూ వయసు ఉన్నోళ్ళే, ఎందుకంటే 83 అంటే అందరూ దాదాపు ఎన్టీ రామారావు అభిమానులందరూ, నిజమైన అభిమానులందరూ 60 పైపడిన వాళ్ళే. ఒకసారి ఆలోచించేయండి, 65-70 సంవత్సరాల్లో మీ కొడుకు మిమ్మల్ని చెప్పుతో కొడితే ఎలా ఉంటుంది, ఎంత బాధ వస్తుంది. అంత బాధ ఎన్టీ రామారావు శోభించండి, అసెంబ్లీలో కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఎన్టీ రామారావు గారు. కాబట్టి అట్లాంటి వ్యక్తిని చేసిన వాడికి ఇంకా సిగ్గు శరం లేకుండా, నిజంగా చెప్తున్నా మీరు సిగ్గు శరంగా నిజంగా ఎన్టీ రామారావు అభిమానులు అయితే ఆ యదవకు ఓట్లేరు చంద్రబాబు. ఎన్టీ రామారావుని హింసించిన వ్యక్తిని, చీల్చి చండాలాడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి అట్లాంటి వ్యక్తిని గెలిపించుకుంటారు. కాబట్టి ఇది సూటిగా ఎన్టీ రావు అభిమానులకే చెప్తున్నాయా, ఎన్టీ రామారావు గారు 100 సంవత్సరాల జయంతిలో ఆయన ఆత్మ శాంతి ఇచ్చాలన్నా, ఆయన ఎక్కడున్నా బాగుండాలన్నా, చంద్రబాబు నాయుడు బాగుంటే మాత్రం అతని జీవితాంతం అతని పైన కూడా ఆత్మ శాంతించదు. కాబట్టి అతనికి బుద్ధి చెప్పేవాడు, అతనికి గుణపాఠం చెప్పే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు ఈ రాష్ట్రంలో అంటే ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎన్టీ రామారావు అభిమానులందరికీ, అందరూ పెద్దోళ్ళు నాకన్నా, ఎందుకంటే పాతోళ్ళు కదా, మేమంతా ఎన్టీ రామారావు తరం కాదు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, కానీ మాకంతా తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు, మా తాత స్థానంలో ఉన్న వాళ్ళందరూ ఎన్టీ రామారావు అభిమానులు. ఆలోచన చేసుకొని ఇంట్లో సేద తీర్చుకుంటున్న మీ అందరికీ కూడా ఎవరికి ఓటేయాలా, మీ నాయకుడు, మీ దేవుడు, మీ అన్న పొడిచి చెప్పులతో వేసిన మోసం చేసిన ఆ యదవకు ఓటేస్తారా, ఆ యదవుని చీల్చి జెండాలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అనేది ఆలోచన చేసుకోండి. మీ ఒంట్లో సిగ్గు శరం మానం లజ్జ మోసం చేసిన ఆ యదవకు ఓటేస్తారా, ఆ యదవుని చీల్చి జెండాలు పెడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అనేది ఆలోచన చేసుకోండి. మీ ఒంట్లో సిగ్గు శరం మానం లజ్జ ఏమున్నా లేదు, మాకు ఎన్టీ రామారావు ముఖ్యం కాదు, మాకు ఆయన పార్టీ, ఆయనే చెప్పులే చెప్పులతో తట్టి దిక్కు లేకపోతే ఆయన పార్టీ ఏం ముఖ్యం మీకు, ఆయన పార్టీ ఏం ముఖ్యం అంట. కాబట్టి ఆలోచన చేసుకోండి, స్వార్థ పరులా, నిజంగా మీరు చంద్రబాబు నాయుడు వేసే స్వార్థ పరులు, సెల్ఫిష్ పీపుల్ మీరు. అలా కాకుండా వాళ్ళ కుటుంబం అంటే ఆయన వదిలేసేసి ఆయన అన్నీ కావాలా, ఆయన లాకర్ స్టేజ్లో మాత్రం ఆయన చూసేదానికి దిక్కుండదు, పాపం ఆయనకి గుండె జబ్బు వస్తే చూసేదానికి దిక్కుండదు. ఒక కుటుంబంలో 10 మందిని కన్నా ఒకటి రాలేదంట పాపం, అది ఆయన చెప్పాడు, మేం కాదు చెప్పేది, ఆయన చెప్పాడని టీవీలో ఈరోజు వస్తున్నా. కాబట్టి ఆలోచన చేసుకోండి, ఒక్క మగాడు జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారా, చీల్చి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని శోభించిన వ్యక్తిని రక్త కన్నీరు చూపిస్తున్న చంద్రబాబు నాయుడికి ఏడుస్తున్నాడు పాపం ఓ అంట చూస్తున్నారు కదా, అట్లాంటి వ్యక్తిని ఏడిపిస్తాయని చీల్చి చెందాడుతున్న జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా అనేది నిజమైన ఎన్టీఆర్ అభిమానులు, నికాసైన ఎన్టీఆర్ అభిమానులు, దేవుడిగా భావించే ఎన్టీఆర్ అభిమానులు, సిగ్గు శరం మానం లజ్జ పౌరుషం రోషం ఏమాత్రం మీ ఒంట్లో ఎంత ఉన్నా మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని పాతాల లోకానికి ఫేక్ గాడు, మోసగాడు, వెన్నుపోటుదారుడు, చీట్రో ఆయన చంద్రబాబు నాయుడిని తొక్కుతారని అనుకుంటున్నాను. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.